పిల్లల కాళ్ళ మీద వేసి ఆ ప్రకారంగా ఏంటి అన్నాడు బ్రాహ్మణయ్య. ఏమన్నాడు? ఒరే విదర్భ రాజా, ఈ పిల్లలు నాకు పుట్టిన అర్రా, ఆడినవా ఓడినవా అన్నారు. ఒక్క మాట నీ ధర్మ నోట కనుక నీవి నేను అడవిలో పడితే కనుక నీ భార్య బిడ్డలు పట్టుకుని నేను బతకలేనయ్యా. నేను ఓడినని నీ ధర్మ నోట పలుకు, నేను కురిసిలకెళ్ళి దిగిపోతా. ఓడలేదని అంటావు చూడు, నేనన్నదే ఖాయం. ఓడినోనికి అడవి దిక్కు, గెలిచినోనికి రాజ్య పరపాలన. కానీ కుండల అన్నం ఉన్నది, అన్నం తినిపోతానని అన్నవే. నీ మొగడు ఓడిపోయినప్పుడే అన్నం నా సొత్తాయి. మీరు తినవలసిన అన్నం కనుక నేను సునుకం సునుకం అనగా కుక్కకు పెడితే నా బంగుల ముందర కావలి పంటే. పిల్లలకు పాలు పోసుకొని పోతానన్నవే. నీ కొడుకులకు పోసే పాలు కనుక నేను మార్జాలమనగా పిల్లికి పోతే నా సూరు ఎనుక కాపలగా ఇట్లా పోనిస్తానుకుంటానవా? నీవు ఓడిపోయినప్పుడే నీ వారం అంతా నా సొత్త అయిపోయింది. ఆరు వరాల సీరే ఇడువు, ఆరు వరాల సీరే అద్దాల రేఖ ఇడిసి టంకుల పెట్టి ఆరు మాసికల సీరే కట్టు జబ్బలు పోయిన రేఖ కడుగో. ఆరు వరాల సొమ్మును టంకులా పోసి చిటుకు మీద పెట్టు. ఏమయ్యా ధర్మరాజా, చంద్ర కవిషమైన అంగీ పచ్చంతు దోచి పచ్చ సారి ఎక్కడ పెట్టి నాలుగు వస్త్రములు ధరించుకు. నీ కొడుకులు పుట్టిననాడు పురుడు పుణ్యం చేసి కనుక ఏమి పేరు పెట్టుకున్న నాడు ముద్దుకు చేయించిన ముద్దు టుంగురాలు దండగడాలు దామరమ్మలు తాళ్ళు అక్కడ పెట్టి మూడేళ్ల కైపూర్ణం ఇద్దరి పిల్లలకు బుడ్డ కోసులు పెట్టి బిచ్చప్ప అవతారం ఎత్తి నీ ఎవరి కొడుకు నీళ్ళు పోయ లేదా నీ ఉగ్రం లేదా నీ పురుష లక్షణం లేదా మొగ్గు అని కాదా ఆడినవా ఓడినవా అందరు మాట ఆడంగా ఉన్న తెలివి ఇప్పుడు లేదు నీ మొగ్గు నాకు కొడుకురా ఎల్లురా అన్నాడు. చూడే
చేసి మాట్లాడి ధర్మరాజు ఒక్క మాట అనలేదు. ఆడన్నట్టుగా రాజులు రాజు లెక్కపోతే అన్నం ఎత్తరా, బుచ్చగల్లో రీతికపోతే అన్నం ఎత్తారు. కట్టుకున్న వస్త్రాలు ఇడిసిండ్రు, అప్ప చెప్పిండ్రు నాలుగు వస్త్రాలు కట్టుకొని భార్య వద్దలు అడిపారై తండ్రి వాళ్ళు చూడు రేవ ఇద్దరు కొడుకుల భార్య వద్దల కష్టం ఇదెంత ఉన్నదో. మన కడుపు కంద ఉంటే మన కొడుకులో దాదుకుంటామని భారీ వెళ్తారు. పట్ట ఒకటి మిట్టే మధ్యాహ్నం ఎక్కడి కూడా వచ్చిందమ్మా, లాస్ట్ కున్నది కమ్మల గుడిసె. ఏ పురమైన అనుకున్నవే ఆ గుడిసె వేటకు వచ్చిండ్రు. వాయి గుడిసెల వాళ్ళు ఎవరో అన్నమేరా తల్లి మాకు గుడిసెలో ఉన్నది ఎవరయ్యా, కిరాతకులు అనగా ఎరుకలి వాళ్ళు కరింటి జాతి ఎరుకలొల్లు ఎరుకలి చిన్నన్న చిన్నన్న భార్య ఎవరి పోసాడు ఏంటే పోసి అసలా నువ్వు ఎలా పందులెంబడి మంచిగా పోయినావా అని అమ్మ పంది దొంగ కుర్రి 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 మహేందర్ వచ్చినట్టున్నది కానీ పెరడు కాడు నుంచి ఓ కుర్రి మహేందర్ మహేందర్ మాట నచ్చినట్టు నచ్చాను అట్లా అంటే వినోటు చూస్తాను
వింటానావా ఓ కురిమా అందరు కురిసమే ఉన్నట్టది. ఏ కాదు కాదు, ఇగో నాకు కాళ్ళ రెక్కలు లేవా. నేను వయసు ఉద్దామంటే నేను ఇప్పుడు ఆయన తాకుడు ఆపితే కొడతాడో తిడతాడో, నా వల్లనైతే కాదు. అబ్బో నువ్వు లేచినప్పుడు ఆయన ఆడ బాడక మన గట్టెలు కొట్టాలంటే మంది గట్టెలు నిక్కి నిక్కి వచ్చేది వీడు. నన్ను కొట్టని తినాలంటే మంది అన్న తినైపోయి నన్ను తినడిచ్చిరావా నువ్వా? నీకు తిన శాతం అయిందా? నువ్వు ఆట ఆడతానవే పోయి భద్రాడు పందులు పడితేనే కొట్టుకొని వచ్చినట్టున్నది. కుర్రి మహేందర్ ఉన్న కుర్రి సమ్మయ్య ఇద్దరు వచ్చినట్టుంది. కాదు కాదు, ఆసాములు వాళ్ళు పటేళ్ళు ఏ పటేరు వచ్చిన గోషి పెట్ట పడుకో నా గోషి పెట్టు. నేను నడకలు బయలుదేరితే నాకు చెరా చెరగా ఆగిపోరు. ఆ సింగి తీయాలా ఏం చేయాలి? నా రాత పాడు కూడా మన షాదాబు రేపు పోయిన ఒక ఆయన చేసుకుంటున్నావు విధంగా అయినను తీరు తీరును. నాకు చెరా నాకు ఇందువారా ఓ ఇందువారా ఉన్నదా లేకపోతే బలత్త పోయినా ఊసిపోతుందా? కిరణ్ ఇదే చూస్తాను ఎక్కడ కాదు. నువ్వు ఎప్పుడు దక్కారా బాడుకా? నువ్వు దత్తే నీ గోరి కడతారా? గోరి సున్నవేస్తారు, గోరి ముందర తెల్లగాళ్ళు పోతారు, నల్లగాళ్ళు పోతారు, బ్రాండ్ పోతారు, బీరు పోతారు, ఆకలి సాడు పోతారు. బాడెందుకు అవన్నీ సరిపోతారు? అది సాడు అంటే సంసాప అనుకుంటా ఇది బీరు అనుకుంటా ఇలాంటి మునిగిపోను బో కుమార్ ఏంటిది అనుకుంటాను. నువ్వు ఎప్పుడు దత్తామని చూస్తాను? దత్తరా పిలిచినట్టు ఆగం కావే లంచం నేను దత్తాను. నువ్వు ఎంత ఎర్రబడ్డా సేరి కిరిల్లే ఎర్రబడ్డా సేరి కిరిల్లే ఎర్రబడ్డా సేరి కిరిల్లే. వాడికి ఈనాలు లేవదు ఆనాలు లేదా చేసుకుని 30 ఏళ్ళు అయితే కొడుకులే బిడ్డలేదు. మాకు ఏం చేయాలి? మేము చేసుకుని గీరాత నేను ఏం చెయ్యని అయ్యా ఓ కురిసమ్మయ్య పందులు పడ్డాయి అమీ షేన్లా అక్కడ గుడి ముందట పోషమ్మ సందు గుడి సందు రెండు సందుల సందుల గొడ్డలేని పోషం అంతరావు అయితే 4 జంపులు పోస్తాం 5 జంపులు పోస్తాం. దీని అబ్బ పంది దొంగ నీ అబ్బ పంది దొంగే మీ అమ్మగారు అర్రం దోని పంది దొంగ అంటానా? మీ అమ్మ దొంగ పంది కాదు. మా అవ్వగారు పంది ఏమంటే మా సంవత్సరం ఇచ్చిన లంజగొడక నీకే ఉన్నారు వరకు. ఎందుకు గుడిసే ఉండే పంది మంచిది. ఈతకి 20 బిందలు వేస్తే లాటుకు 70 వేలు వచ్చినాయి అంటే ఢిల్లీకి కొడితే వచ్చే గుడిసే మన బంగులు అయింది. మంచి బంగులు అయింది నీ అవ్వ నీ అవ్వ నీ అవ్వ ఆడికే వస్తే మాట మర్యాద గుణానికి. అయ్యా అయ్యా మీరు ఏ పటిలో ఏ రెడ్లో మాకైతే తెలియదు. అయ్యా మా పందులు మాత్రం నీ వైర్ల బయ్యే నీ పెరట్ల బయ్యే మేము ఇద్దరాలు మూలం ఇంత కరకబోడు కట్టుకొని పోతాను. ఆ శర్రాయకు మాత్రం మేము కొని వస్తాను. ఒక బండ బరాబర్ చెప్పించాం ఊటి పందులు ఉన్నాయి నీ బాధ్యను నీ కాలు మొక్కుతాం లంజా.
మా పందులు అయితే కాదు, మా మట్టి పందులు కావచ్చు, మా పందులు రాలే బాగుంచండి పదేలా మా పందులు రాలే కానీ మంచిగానే కాస్తాను నేను బాగుంచాను. సారి గాని మా తమ్ముడు సారి గాని కావచ్చు, 18,000 పెట్టి తెచ్చిండు మొన్న 3 గుండెల నుండి పెద్ద పందిని. సారి గానియే కానీ మాది అయితే కాదు, బాంచని మమ్మల్ని కొట్టకు ముందుకోల సారి గానియే కానీ మాదైతే కాదు. అయితే మా పనులకి మీ చేతిలో వల్లేదయ్యా అని కాళ్ళ పడతాను. అయ్యా మీ పనులు రాలేదు మా చేతిలో వల్లేదు, మీది ఏమనుకున్నావయ్యా మీది? అయ్యా మేము కరింటి వాళ్ళము, కిరాతకులు అనగా ఎరుకలొల్లు ఉంటారు మమ్మల్ని, పట్టలు గుళ్ళలు అమ్ముకొని బతికేటోళ్ళం, 4 గున్నెలు కాసుకుంటాం నాయన, మేము ఎరుకలొల్లు. మా పందులు మా మిషన్ల పడ్డాయని మీరు ఖచ్చితంగా ఎరకరళ్ళు కాళ్ళ మీద పడతాయి. బిడ్డారా మీ పందులు రాలే మా చేరు ఖరాబ్ చేయలే కానీ, అయ్యా మేము రాజ్య ప్రస్త్రం అయినా ఉత్తిన తిండి లేదు, కట్ట వస్త్రం లేదు, రాను రాను ఈ ఊళ్ళే కచ్చినైనా అందరూ పంట చేను పనికి వెళ్ళి ఊళ్ళే వస్తారు లేరు. అయ్యా ఇక్కడకున్నది గుడిసెల అన్న ఎవరు అన్నం ఉంటారా అని అత్తిన, అయ్యా అన్నం లేక మేము అలా తేరుతాను. అయ్యా చిన్న అన్న అన్నం అయ్యా పోసీ భార్య పోసాను, ఓ తల్లి పోసాని, ఓ నాయనా ఎల్లన్ను అమ్మా బుక్కెడంతా అన్నమయ్యా. అందమంటా నీ గుడిసే, నీ గుడిసే పెట్టి వేగులు గుంజుతాయి నా పిల్లలు తప్పిస్తాను, పాలకు రాదురాడు తను అన్నం లేక నీ గుడిసే కాడి కష్టం పందులు మా చేతిలో వాళ్ళే మా చేను ఖరాబ్ చేయలేదు. అయ్యా ఇక్కడ నానికి ఆశ పడేస్తున్నాయ్యా. అన్నం ఉన్నది అభ్యర్థించి బిడ్డలట వాళ్ళు అడిగి దేశభక్తులై మనించి ముందరికి వచ్చిందట, ఆకలి అయితేందట, అన్నం ఉన్నదా గుడిసారా? అన్నమా మనుళ్ళే సర్పంచ్ లేడా? సర్పంచ్ గా ఫంక్షన్ అయితే అన్నం అడకడానికి పోయినా, అన్నం పట్టుకొచ్చిన ఇక పెద్దలు పెద్ద మనం తిన్నాం, ఇక తిన్నది మెత్త మెత్తది మిగిలితే ఆ కుడిది కోలం వేసిన. కుడిది గోలేములే పందలు తినే పందల గోలేములే వేసిన అవ్వా మాత్రం ఫంక్షన్ అయితే మాత్రం మళ్ళీ కాడికి పోతే మాకు డబ్బనంత పువ్వు దొరికింది. గట్టి గట్టిది పెడ్డలు పెడ్డలు మాత్రం మేము తిన్నాం, మెత్త మెత్తడిది మాత్రం ఉంటే పాశ్పేట అటువంటి అన్నం కనుకనేమి అగో పందులు తినే కుడిది గోలెములు మాత్రం వేసినాం. అయ్యా రాజావు తల్లి మా ఇంట్లో మాత్రం వండుకున్న అన్నం మాత్రం లేదు, మేము వండుకొని బతికేటోళ్ళు. ఇప్పుడే తిన్నా మిగిలిన అన్నం పందుల కుడిది గోలెములో వేసిన వాళ్ళప్పుడే తల్లి ఓరాయినా కుడిది కూలంలో వేసిన అన్నమైనా పరవలేదు, గా అన్నమల్ల వెట్టుల్లి పాసిపోయిన అన్నమైన తింటే నా కొడుకులకు పాలు గురుతయినాయినో. కుడిది కూలంలో వేసిన అన్నమైన పరవలేదు, గా అన్నమల్ల వెచ్చిల్లి అన్నప్పుడే వాళ్ళకి లేని జాలి కలిగింది. ఆ కుడిది గోలెముల మాత్రం చెయ్యి వెత్తి లేబడుతంటే ఆ పందుల దినంగా మిగిలిన అన్నం బంకలు తాగుతంటే మాత్రం తీసి మాత్రం ఆ తల్లి కొంగులు వేసిన ఆ కుడిది పందుల కుడిది గోలెముల అమ్మ. తల్లి కొంగులు వేసినప్పుడు అన్నం బంకలు తాగుతుంది అమ్మాడు కొంగులు ఎత్తే అన్నాన్ని చూడబోతే అమ్మా ఇలా లేని వాళ్ళ నత్తంది బంకలు తాగుతుంది అన్నము
నీ అన్నం ఎత్త విందునైన పాసిపోయిన అన్నానికి మరింత కారం కావాలి. మీ ఇంత కారం ఉంటే ఈ పాసిపోయిన అన్నానికి ఇంత కారం ఇల్లంటే ఆ ఇంట్లోకి పోయి ఎరుకరి పోసాను కనుక నేను పిరికడంత మిరం తెచ్చి ఆ పాసిపోయిన పువ్వు వేసింది. పువ్వు వేసింది తిరుమల